మండు వేసవి ప్రారంభం కావడంతో చెక్ డ్యాం వాగులో నీరు రోజు రోజుకు ఆవిరైపోతుంది. దీంతో రైతన్నలు అయోమయానికి గురవుతున్నారు. ప్రభుత్వం అభివృద్ధి పనులకు ఆవునూరు తుర్కపల్లి ఇసుక రీచ్ నుంచి ప్రభుత్వ పనులకు ఇసుక తీసుకువెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వగా తుర్కపల్లి రైతులు పంట పొలాల సమీపం నుంచి ఇసుక తీయకూడదని ఇసుక రీచ్ గేట్ కు తాళం వేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూరు తుర్కపల్లి ఇసుక రీచ్ నుంచి సీసీ రోడ్డు అభివృద్ధి పనులకు అనుమతులు ఇచ్చినప్పటికీ తుర్కపల్లి రైతులు ఇసుక రీచ్ తాళం వేశారు. ఒకవైపు రోజు రోజుకు భూగర్భ జలాలు తగ్గిపోవడంతో పంట పొలాలకు నీరు అందకుండా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట పొలాలకు వచ్చే నీరు సరఫరా పైపులను పగలగొడుతున్నారనే ఉద్దేశంతో తాళం వేసినట్లు స్థానిక రైతులు తెలిపారు. గతంలో దీనిపై స్థానిక తహసీల్దారు దృష్టికి తీసుకుపోయినట్లుగా కూడా గుర్తు చేశారు. ఇసుకను అభివృద్ధి పనులకు తీసుకువెళ్లడానికి వచ్చిన ట్రాక్టర్స్ అన్ని ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో స్థానిక రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్యామ్ సుందర్ సంఘటనా స్థలానికి చేరుకుని రైతులు వేసిన తాళాన్ని పగలగొట్టించి యథావిధిగా ఇసుక ట్రాక్టర్లు నడిచే విధంగా చేశారు.